ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బిగ్ బాస్ ప్రారంభానికి ముందు తిట్టుకున్న వాళ్లే ఈ రియాలిటీ షోను ఎక్కువగా చూస్తూ ఉంటారు. జనాలకు పెద్దగా తెలియని ముఖాలను తీసుకొచ్చినా సరే కొద్ది రోజుల్లోనే వారు అందరికీ సుపరిచితులైపోతుంటారు. అటు హౌస్లో కంటెస్టెంట్లు గొడవ పడుతుంటే వారి కోసం అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తుంటారు. ఇకపోతే ఈసారి పెద్దగా అంచనాలు హడావుడి లేకుండానే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 1న ప్రసారమైన ఈ షో లాంచింగ్ ఎపిసోడ్కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కు 16.18 టీఆర్పీ వచ్చింది. కానీ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన 2వ సీజన్ ప్రారంభ ఎపిసోడ్కు 15.5 రేటింగ్ వచ్చింది. 3వ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్గా బాధ్యతలు చేపట్టారు. అలా 3వ సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కు 17.92, 4వ సీజన్కు 18.5, 5వ సీజన్కు 18, 6వ సీజన్కు అన్నింటికంటే తక్కువగా 8.86 రేటింగ్ వచ్చింది. 7వ సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కు 18.1 రేటింగ్ వచ్చింది. 8వ సీజన్కు ఏకంగా 18.9 టీఆర్పీ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తానికి నాగతల రికార్డును తానే బ్రేక్ చేస్తూ దారి తప్పిన బిగ్ బాస్ను మళ్ళీ పట్టాలెక్కించాడన్నమాట.